ప్రతి యూట్యూబ్ సృష్టికర్త లేదా యూట్యూబర్ యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్టివల్ లో ప్రదర్శన కావాలని కళలు కంటూనే ఉంటారు అలాంటి కళలకు నిజ రూపం ఎక్కువగా కామెడీ వీడియోలు చేసే భారతీయ యూట్యూబ్ కంటెంట్ సృష్టికర్త ఆమె మోస్ట్లీ సేన్ అనే యూట్యూబ్ ఛానల్ తో ప్రసిద్ధి చెందింది ఆమె వీడియోలు రోజువారి జీవిత పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఆమె చేసిన వీడియోలు ఎక్కువగా హాస్య ఉంటాయి ఈమె నెల నెలకు సుమారు యాభై వేల డాలర్లను సంపాదిస్తూ ఉంది అంటే నెలకు నలభై లక్షల రూపాయలను సంపాదిస్తుంది ఆశ్చర్యంగా లేదు మీకు కానీ ఇది నిజం ఆమె రెండు వేల పదిహేను లో తన యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడానికి ముందు ముంబై లో ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో ఇంటర్న్ గా చేస్తుంది బాలీవుడ్ నటులైన కరీనా కపూర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఆయుష్మాన్ ఖురానా నవాజుద్దీన్ సిద్దిఖీ వికీ కౌశల్ కాజోల్ అజయ్ దేవ్గన్ వరుణ్ ధావన్ ఆలియా భట్ అలాగే డిజిటల్ లైన లిల్లీ సింగ్ కాలిన్స్కి భువన్ బామ్ మరియు ఆశిష్ చంచాలనీలతో కలిసి ఆమె పనిచేసింది కోహ్లీ రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీలో మరియు రెండు వేల పంతొమ్మిది ముంబైలో యూట్యూబ్ ఇచ్చింది డిసెంబర్ రెండు లో వాట్సాప్ కోసం ఆమె ఒక జాతీయ టీవీ వాణిజ్య ప్రకటనను రికార్డ్ చేసింది ఈ మెసేజింగ్ యాప్ ద్వారా నకిలీ వార్తలను వ్యాప్తిని నివారించవచ్చు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ముప్పై ఐదు లోపు జాబితాలో ఫోర్బ్స్ అవుట్లుక్ బిజినెస్ వారి విమెన్ ఆఫ్ ది వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఇండియా మరియు స్మోపాలిటన్ మొదలగు ప్రసిద్ధి చెందిన మ్యాగ్జైన్లలో యూట్యూబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను గెలుచుకుంది రెండు వేల ఇరవైలో కోహ్లీ తన యూట్యూబ్ ఒరిజినల్ షో ప్రెటీ ఫిట్ ను ప్రారంభించినట్లుగా ప్రకటించింది అక్కడ కరీనా కపూర్ నేహా కక్కర్ తన్యా మల్హోత్రా ఆర్జే మలీష్క మిథిలా పాల్కర్ మరియు సుముఖి సురేష్ వంటి ఇతర ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది మొదటి ఎపిసోడ్ జనవరి ఇరవై ఒకటిన విడుదలైంది అప్పటి నుంచి ఈ ఛానల్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది జనవరి రెండు వేల ఇరవైలో కోహ్లీ గ్యాసిప్ మ్యాగజైన్ గ్రాసియా ఇండియా యొక్క వార్షిక కూల్ లిస్ట్ లో చేర్చారు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో ఆమె అత్యంత ప్రభావవంతమైన మహిళగా వారి బిడబ్ల్యూ బిజినెస్ వరల్డ్ పత్రిక ముఖచిత్రంలోనూ ప్రచురించారు రెండు వేల పదహారులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినం రోజు మెంటల్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ మరియు బాడీ షేమింగ్ ద్వారా అవమానిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఐ ప్లేస్ టు బి మీ అనే క్యాంపెయిన్ చేస్తూ ప్రసంగించారు మానసిక ఆరోగ్య మరియు బాడీ షేమింగ్ లను ఎదుర్కొంటున్న ఆమె తన అనుభవాలను అందరితో పంచుకుంది మరియు మే రెండు వేల పదిహేడులో లో షేమ్లెస్ అనే ర్యాప్ సాంగ్ ను కూడా రాసి పాడింది ఈ వీడియోలో రాఫ్టర్ ఆర్జే మలీష్క మరియు మిథిలా పాల్కర్ కూడా ఉన్నారు ఆమె గర్ల్స్ కౌంట్ ఫర్ వన్ ఓఆర్సీ వంటి ప్రచారాలలో పాల్గొంది అక్కడ ఆమె బాలికా విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడింది ఆమె యూట్యూబ్ యొక్క సురక్షిత ఇంటర్నెట్ వీక్ లో కూడా పాల్గొంది అక్కడ ఆమె సైబర్ బెదిరింపును ఉద్దేశించి మాట్లాడింది బాలికలకు విద్యను ప్రోత్సహించడానికి నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో లో ఆమె యూట్యూబ్ ఇన్ఫాక్ట్ ల్యాబ్ కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చొరవతో గోల్ కీపర్స్ ప్రతినిధిగా రెండు న్యూయార్క్ వెళ్లారు మే రెండు లో యూట్యూబ్ ప్రోగ్రామ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ లో పాల్గొన్న కంటెంట్ సృష్టికర్తలలో ఆమె కూడా ఒకరు ఆమె సృష్టికర్తల మార్పు ప్రాజెక్ట్ కోసం నో అఫెన్స్ అనే మ్యూజిక్ వీడియోను తయారు చేసింది ఇది ఐక్యరాజ్య సమితిలో వారి అంతర్జాతీయ సహన దినోత్సవంలో భారతదేశం తరపున ఈ షో ని ప్రదర్శించారు ఇక రెండు వేల ఇరవైలో క్రియేటర్స్ ఫర్ ఎపిసోడ్ లో మరియు మరో యూట్యూబ్ కంటెంట్ సృష్టికర్తలైన లీజా కోషి మరియు సృష్టికర్తలైనహ్లబా వివిధ దేశాలలో బాలకుల విద్యకు అవకాశాల గురించి మిచెల్ ఒబామాతో కూడా చర్చించారు ఆమెతో ఇంటర్వ్యూ కూడా చేశారు ఇది మన ప్రజక్త కోహ్లీ విజయగాథ ఇలాగే మరిన్ని విజయాలను సాధించాలని యువతకు మార్గదర్శకం కావాలని ఆశిస్తూ ప్రత్యక్ష సాక్ష్యమైన యూట్యూబర్ మన ప్రజక్త కోహ్లీ